कांग्रेस पार्टी सभ्यत्व नमो कार्यक्रम विजयवंत चेयर వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వికారాబాద్ అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిందని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇంతవరకు అభివృద్ధి కొరకు ఒక్క రూపాయి కూడా తేలేదని అన్నారు. నిధులు లేకపోతే అభివృద్ధి పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో సాటిలైట్ పనులు, మంచిరా, నీటి సరఫరా, పైప్ లైన్ పనులు వేగంగా జరిగాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఏ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగితే ఆ నియోజకవర్గానికి నిధులు వదిలి పరిష్కారాన్ని అర్థం చేశారు. అందుకే వికారాబాద్ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సాటిలైట్ సిటీ కోసం కోటి రూపాయలు అండర్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ పనులు చేశారని వివరించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సభ్యత్వాన్ని తీసుకుంటే 2 లక్షల బీమా వర్తిస్తుందని గుర్తు చేశారు. మన పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి చామల రఘుపతి రెడ్డి గారు కూడా మన అనంత రెడ్డి గారి ద్వారా షాలుతో సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ 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 అన్న రఘుపతి రెడ్డి టిఆర్ఎస్ పార్టీ చేయనటువంటి పనులు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేసీఆర్ గారు నోరు తెరిస్తే 100కు 100 అబద్ధాలు. ఏ కాన్సెన్సులు ఉన్నాయి, ఎలక్షన్స్ ఉంటాయి, ఆ కాన్సెన్సులలో మాత్రం స్కీమ్స్ పెడతాడు, ఆ కాన్సెన్సులలో మాత్రమే అందరికీ ప్రజలకు బెనిఫిట్ ఇస్తాడు, లేకపోతే అక్కడ ఫండ్స్ ఏర్పాటు చేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తాడు. మరి ఇవన్నీ విషయాలు కూడా అక్కడ మన మీ బూత్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్లియర్గా చెప్పి మరి తప్పకుండా కూడా మన కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా చేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా మన వికారాబాద్ పట్టణంలో 60 బూతులు ఉన్నాయి. మరి 60 బూతుల్లో తప్పకుండా కూడా ఎండోలెన్స్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే 24 గంటలు నేను అవైలబుల్ ఉంటా. ఎవరికి ఏం కష్టం వచ్చినా ఏం నష్టం వచ్చినా తప్పకుండా కూడా నాకు అందరూ కూడా మరి మా పెద్దలందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. సత్యం శేఠ్ కానీ, కిషన్ నాయక్ కానీ, రత్నారెడ్డి కానీ, మరి అనంతరెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా నాతో కౌన్సిలర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు ఒకటి చెప్తా ఉన్నారు, అన్న మీరు గట్టిగా పనిచేయండి, మేము ఎల్లవెళ్ళినా మీకు సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి దానికి వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను కూడా మీకు అందరూ కూడా 24 గంటలని అండగా ఉంటా. ఏ పోలీస్ స్టేషన్ ఇష్యూ కానీ ఒక ఎంఆర్ఓ ఇష్యూ కానీ ఇంకా ఏ ఇష్యూలు ఉన్నా కూడా మీకు సొంతంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా నేను అండగా ఉంటా, దాన్ని తీర్చే ప్రయత్నం తప్పకుండా నేను చేస్తాను. నా శాశ్వతంలో నేను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటా, మీ అందరికీ కూడా మరి సహకరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యకర్తలకు, ఎన్రోలర్లకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే ఒక సూచన ఇవ్వదలుచుకున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్న చిన్న పార్టీ కాదు, నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు, మనకు 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యుడైనందుకు నేను ఒక కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నా. మరి అదేవిధంగా మీరు కూడా అలా గర్వపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చింది. మరి అదేవిధంగా 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్లు చేసింది, ప్రతి ఒక్కరి ఇంటికి రోడ్లు వేసింది, మరి ఇంతకుముందు కిషన్ నాయక్ గారు చెప్పినట్టు రైతులకు బావి తవ్విచ్చింది, ఎడ్లు ఇప్పించింది, అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా అందరికి కూడా అప్పులు ఇవ్వడం జరిగింది, ఫ్రీగా ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ గృహాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.